వెల్కమ్ టు TR9 TV నేను నీరజ. దుబ్బాక మండలంలో 30 రోజుల ప్రణాళికపై అవగాహన సదస్సును నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో 30 రోజుల గ్రామ పంచాయతీ కార్యాచరణ ప్రణాళికపై దుబ్బాక మిరుదొడ్డి మండలాల ప్రజా ప్రతినిధులు ప్రత్యేక అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సులో సిద్దిపేట చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ, జిల్లా కలెక్టర్ వెంకట రామిరెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమానికి నిధుల కొరత లేదని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దన్నారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావడానికి మహిళలు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. ఇంత మంచి కార్యక్రమానికి ప్రజా ప్రతినిధుల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. పెద్దలు కానీ, అంటే గత ముందు సర్పంచులు, ఇంతకుముందు ఉన్న సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, అలాంటి వాళ్ళు చొరవ తీసుకొని వాళ్ళ గ్రామాలని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి ఒక ముందు అడుగుగా మీరందరూ కూడా గమనించి ఈ 30 రోజుల కార్యక్రమంలో ప్రతిరోజు కూడా 10 నుంచి 5 వరకు వాళ్ళు ఏ విధంగానే ఉంటున్నారో మనం కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని మంచిగా చేసుకుంటారని నేను సభాముఖంగా 2 మండలాల సర్పంచులకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఏ పని చేయాలన్నా మనకి ఆరోగ్యం అవసరం. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని అయినా చేసుకోగలుగుతాం. ఆరోగ్యం ఎక్కడో లేదు, మన చేతిలోనే ఉంది. మన ఇంటిని ముందు శుభ్రంగా చేసుకొని, అంటే మన ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం ఈ పని. ఈ కార్యక్రమంలో మనం ముందు 4 తీసుకున్నా, దాంట్లో ఫస్ట్ది ఆరోగ్యంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, దాన్ని మన ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా మహిళలు మన ఇంట్లో ఉన్న పాతబడ్డ సామాన్ కానీ, మనకు పనికిరాని సామాన్ కానీ, అవన్నీ కూడా 30 రోజుల్లో మన ఇంటి ఉండకుండా మన ఇంటి ముందట పెడదాం. అదేవిధంగా మన ఇంటి చుట్టుపక్కలని పరిశుభ్రంగా ఉంచుకుందాం. మన చెత్త బయట పెట్టిన తర్వాత తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి బయట పెట్టిన తర్వాత మన మిగతా బయట నుంచి తీసుకుపోయే బాధ్యత గ్రామ సర్పంచ్ గారికి ఉంటుంది. గ్రామంలోనే వీధులను కానీ, ముట్టు కాలువలను కానీ వాటిని శుభ్రం చేసే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కనుక మనం ప్రతిరోజు చెత్తను విడిగా చేసి బయట పెట్టి, అదేవిధంగా మనం చిన్న ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక మహిళ తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మహిళదే ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మన కుటుంబం ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. దానికి గాను మహిళలందరూ కూడా కలిసికట్టుగా ఉండి, అంటే ఎవరిళ్ళను వాళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి, మన వాళ్ళ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడాలని నేను మహిళలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం మన కుటుంబాలు బాగుంటేనే మన గ్రామం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దాంతోపాటు ఆ మండలం అంతా కూడా ఆరోగ్య మండలంగా తయారవుతుంది. అదేవిధంగా జిల్లా కూడా ఆరోగ్య జిల్లాగా తయారవుతుంది. అందుకే మనందరం కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని అందరు కలిసికట్టుగా చేసుకోవాలని నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. మన జిల్లాకి ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. మన సీఎం గారి జిల్లా ఇంతకుముందు ఫండ్స్ ఎట్లా మనకి వర్క్స్ ఈ 30 డేస్లో వర్క్స్ చేస్తే డబ్బులు ఎట్లా వస్తాయి ఏంటనే దానికి మనకి ఇంతకుముందు కలెక్టర్ గారు అందరికీ క్లియర్ చేశారు. మీకు డబ్బులకి కూడా కొదవ లేదు, ఈజీఎస్ నుంచి కూడా కంప్లీట్ చేసుకొని మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టవచ్చు. మనకి మన గ్రామాలన్నింటినీ కూడా అర్థ గ్రామాలు, ఆరో గ్రామాలుగా చేసి మన సీఎం గారికి మనం బహుమతిగా ఇవ్వాలని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. మనకు ఇప్పుడు కొత్తగా ఆయన సర్పంచ్లకి ఒక మంచి సదవకాశం. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకి ఫండ్స్ రావాలంటే ఒక్కొక్క వర్క్ శాంక్షన్ మళ్ళీ ఇప్పుడు మేము కొత్త వచ్చిన తర్వాత వాళ్ళని ఎంకరేజ్ కట్టిస్తామంటే
వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766.